టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మైక్ పట్టుకొని కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ ఇప్పించినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం అని చెప్పనీకుండే. ఇప్పుడు బీజేపీలకు వాలి ఏం చెప్పాలి? మైక్ పట్టుకొని పెట్రోల్ పెంచినాం, డీజిల్ పెంచినాం, గ్యాస్ పెంచినాం, ఎల్ఐసి అమ్మినాం, రైళ్లు అమ్మినాం, విమానాలు అమ్మినాం, నౌకాశ్రయాలు అమ్మినాం, మాకు ఓటే పడగల చెప్పనీకేం లేదు. అందువల్ల ఇక బొట్టు పిల్లలు ఇచ్చినా, గ్రైండర్లు ఇచ్చినా, కుక్కర్లు ఇచ్చినా, కుట్టు మిషన్లు ఇచ్చినా, వెండి కుటుంబాలను ఇస్తా, ఇక మాకు బాధలు ఇస్తా, మేకపోతలు ఇస్తా, కోడి పిల్లలు ఇస్తా, ఓటే మాట. మరి మనం ఆలోచించుకోవద్దా? బతుకమ్మ దాతం ఎవరా కావాల్సిన దానికోసమే మనం ఆలోచిస్తున్నాం. ఇక గమ్మత్ ఏంటంటే షేరించడం బిజెపి పార్టీ మాట్లాడలేము, అన్ని ఎవరి జెండా ఏమని మాట్లాడతాడు? రక్త సంబంధం కంటే గొప్పది, ఎందుకనే గొప్పది కానీ అది మాట్లాడతాడు మాట్లాడు మా పోషమల్ల సార్ మాట్లాడితే తెలుస్తుంది. ఇప్పుడు రాజేంద్ర గారు చేరిందేమో బీజేపీ పార్టీగా మాట్లాడలేము, వర్గ సంబంధం గొప్పది అనబట్టి ఇది ఎక్కడి కథ? నేను చెప్పేమన్నా చూసుకుంటే అదే మాట్లాడుతుంటే రాజేంద్ర గారు ఇరవై జెండాలు చేతిలో పట్టుకో మన అదే మీకు కాషాయ జెండా రాజేంద్ర గారు కాషాయ జెండా చేతిలో పట్టుకొని ఎర్ర జెండా డైనా ఎవరు నమ్మలే నాయన నువ్వు ఉన్నది ఎవరు కాషాయ జెండా పార్టీలో చేరు, మతదత్వ పార్టీలో చేరు, కాషాయ జెండా పార్టీలో ఉన్న ఎర్ర జెండా డైనా కొట్టిన అంత ఉన్నది అంత ఎర్ర జెండాలోనే ఉన్నది. సో ఇది విషయం గాయంత అమాయకులు మీరు గాయంత అర్థం చేసుకోరా? ఏం జరుగుతుందో మనం ఆలోచించుకోవద్దా? రేపు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుచు, రేపు కేసీఆర్ సార్ దొరకచ్చుకుందాం, హుజరాబాద్ లో మెడికల్ కాలేజ్ పెట్టుకుందాం, లేదా పిల్లగాళ్ళకు పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టుకుని అడుగుదాం, మా పిల్లలకు ఒక ఐటీఐ కాలేజ్ పెట్టుకుని అడుగుదాం, ఏదైనా పిల్లలు చదువుకుంటే బాగుపడతాం. ఆ పని కేసీఆర్ గారు ప్రభుత్వంతో అవుతుంది కానీ ఈ బీజేపీలతో అవుతుందా చెప్పండి? మరి మనం ఒక వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా, హుజురాబాద్ ప్రజల ప్రయోజనం ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు లాభపడాలి? ప్రజలు ఇలా బాగుపడాలన్నా, ఈటల రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి బాగుపడాలన్నా? మరి బీజేపీ గెలిస్తేనేమో ఒక వ్యక్తికి ప్రయోజనం అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే హుజురాబాద్ ప్రజలకు లాభం జరుగుతుంది. మీరు ఆలోచించండి. నన్ను ఎవరు అడిగారు ఏ పోటీ ఎవరకున్నది మీకు? మీద హుజురాబాద్ లో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నదా, బీజేపీ టీఆర్ఎస్ ఉన్నదా అడుగుతానని చెప్పిన పోటీ బొట్టు పిల్లలకు ఆసరా పెన్షన్ మధ్య ఉన్నదని చెప్పిన గడియారులకు కళ్యాణ లక్ష్మికి మధ్య పోటీ ఉన్నదని అడిగిన 60 రూపాయల గడియారం ఇచ్చిన దిక్కుంటారా, 60 వేల పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు దిక్కుంటారా? మా వాళ్ళు హుజరాబాద్ హుషాను అని చెప్పిన రూపాయి బొట్టు పెళ్లి ఇచ్చిన ఓళ్ళ దిక్కుంటారా, నేరేలా 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చిన కేసీఆర్ దిక్కుంటారా? ఆలోచించుకుంటారులే జరమని చెప్పిన వచ్చినాయ బొట్టు పిల్లలు 60 గడియారం రూపాయి బొట్టు పిల్లి ఇచ్చి మన ఓట్లు కొనుక్కుంటుందంట బీజేపీ జనం కంటే అమాయకులా? మనకు కావాల్సిన ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి. ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది గడియారాలు, గ్రైండర్లు, బొట్టు పిల్లలు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, పనిచేసే ప్రభుత్వం గెలవాలి. నువ్వు తీసుకురా నేను అర్థం, ఢిల్లీలో గవర్నమెంట్ ఉంది కదా, పోయి మోడీ గారి దగ్గరకు అమిత్ షా గారి దగ్గరకు పోయి తీసుకురాపో జమ్మికుంటకు ఒక 5,000 కోట్లు తీసుకురా. 5,000 కోట్లు 2,000 కోట్లు నేను కూడా ఓటెత్తాం, మీకు కూడా ఓ 2,000 కోట్లు తెమ్మని మనం కూడా ఎత్తాం. వస్తాం కదా అక్కడైనా తీసుకురా వద్దాం, మనమే అద్దకు రానే తీసుకురాపో. మరి గెలిచిన ఆయన దుబ్బాకలు గెలిచి ఏం తెచ్చిందే? ఒక ఆయన గెలిచి ఇప్పుడు 9 నెలలు ఆయన దుబ్బాకల ఢిల్లీ ఆయన ఇట్లా చెప్పిన ఇరవై లెక్క ఏదన్నైతే గెలిపేది 3 నెలల మండలం, 6 నెలల ఆడి ఆఫీసు, ఢిల్లీకి వెళ్ళి రైలు వస్తుంది మొత్తం దుబ్బాకకు, దావఖాన వస్తుంది, ఏమేమో చెప్పింది ఇక నోటికి మొక్కాలి. మరి 9 నెలలు ఆయన నచ్చిందా? ఏమని నచ్చినా? అదే నిజామాబాద్ లో ఒక ఆయన ఎంపీ గెలిచిండు, నన్ను గెలిపింది పసుపు బోర్డు తీసుకొస్తే నిజామాబాద్ కానీ అగ్రిమెంట్ రాసిచ్చిండు బాండ్ పేపర్ మీద, బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్. నేను గెలిస్తే నిజామాబాద్ లో పసుపు బోర్డు పెడతా అని ఊరికి ఒక అగ్రిమెంట్ రాసిచ్చిండు బాండ్ పేపర్ మీద.
మరి రెండేళ్ళ వచ్చినది పసుపోటు బాండ్ పేరు మీద రాసిస్తేనే పసుపోటు రాసిన మరి దుబాక రైలు కాదు కదా ఏం బాధ కూడా వచ్చిన తెలియక తెచ్చిందేం లేదు మరి ఈడే చెప్తుంది మనం ఎందుకు నష్టపోవాలి ఒక వ్యక్తి కోసం మనం నష్టపోవాలి ఇవాళ రాజేంద్ర గారు ఏంటంటే తన బాధను ప్రజల బాధగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ ఏమో ప్రజల బాధను తన బాధగా తీసుకున్నాడు కేసీఆర్ ప్రజలకు ఏం కష్టం ఆలోచించి కరెంట్ కష్టం ఉంటే తీర్చిండు కేసీఆర్ ఆడవిల పెళ్లికి కష్టం ఉందంటే తీర్చిండు కేసీఆర్ కాల్పుకు పోతే కష్టమవుతుందంటే కేసీఆర్ కిట్టు పెట్టి దావఖాన్లను మంచిగా చేసే ప్రయత్నం చేసిండు కేసీఆర్ 2015లో కేసీఆర్ గారి నిరంకుశ వైఖరి మొదలైంది 2014 ఆరు నెలలు హనీమూన్ జరిపోయింది 2015లో మొదలైంది ఆ మొట్టమొదటి అవమానం ఆయన నుంచే స్టార్ట్ అయింది మిషన్ కాకతీయ స్లైడ్ చూసినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది ఇవాళ మీరు అనుకుంటున్నారు 2018 ఎన్నికల్లో అనేక మంది ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యేలుగా గెలవాలని చెప్పి నువ్వు డబ్బులు పంపించామని చెప్పి వాళ్ళకు సమాచారం ఉంటేనే కదా నీకు మంత్రి పదవి ఇయ్యింది చివరికి నీ మంత్రి పదవి ఎవరి ద్వారా వచ్చింది నీ మంత్రి పదవి నేను హుజరాబాద్లో ఒక ప్రెస్ మీట్మెంట్ ఇచ్చి గులాబీ జెండాకు నేను కూడా ఓనన్నని చెప్పి గలమెత్తినప్పుడు అప్పుడు నీకు మంత్రి పదవి వచ్చింది గుర్తుపెట్టుకో నీవు నా మీద మాట్లాడతావా నేను ఎంత రేషన్ గల బిడ్డనో ఎంత నిజాయితీ గల బిడ్డనో నాకెప్పుడు డ్రామాలు రావు నీకు తెలుసు నాకెప్పుడు డ్రామాలు రావు అబద్ధాలు మాట్లాడి నాతో కాదు తిమ్మిని బమ్మి చేసే నాతో కాదు అన్ని విషయాలు మీకు తెలుసు కానీ నా మీదనే ఇట్లాంటి పిచ్చి ప్రలాపం చేసి ఇవాళ నన్ను అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అని చెప్పి చెప్పిన గతంలో మళ్ళీ చెప్తున్నా ఇవాళ నాతోటి గోక్కున్నావు నాతోటి పెట్టుకున్నాడు నాతో గోక్కున్నాడు ఎవడు ముందడపాడు నువ్వు కూడా ముందడ పడే ప్రసక్తి లేదు నేను అడుగుతున్నా నీకు దమ్ముంటే నువ్వు గెలుస్తా అంటున్నావు కదా మొత్తం ఇలా మా సర్పంచులని మా ఎంపీటీసీలని మా ప్రజాప్రతినిధులని మా నాయకులని గేటు కాడ ఒక చెప్పరాశి లెక్క చూస్తున్నట ఏ అరే వాణి తీసుకురాపో విని తీసే భాష సర్పంచులు పట్టుకొచ్చి పట్టుకొని ఎంపీడీజీలు పట్టుకొని ఏ వాణి తీసుకురాపో విని తీసుకురాపో ఇంకెందుకున్నాడు ఈటలేంద్రని కా మనిషి ఇంకెందుకున్నాడు బీజేపీలో గిదా నువ్వు చేసే పని నువ్వు తీసుకురాకపోతే నీకు చేత కాకపోతే నేను తెచ్చుకుంటా గీ పని కోసమేనా నువ్వు ఉన్నది నువ్వు జీతాలు ఇవ్వడం చేత కాదు నీకు జీతాలు ఇవ్వడం చేత కాదు నీకు కాంట్రాక్టర్ పని చేసిన డబ్బులు ఇవ్వడం చేత కాదు నీకు కేవలం ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మాత్రమే బిల్లు ఇచ్చేటువంటి ఒక రబ్బర్ స్టాంపు నువ్వు ఎవరికి బిల్లులు ఇయ్యానో ఎవరికి పనిచేయానో ఎవరికి జీవోలు ఇయ్యానో ఒక రబ్బర్ స్టాంప్ లెక్క పనిచేసే నీవు నీకు స్వేచ్ఛ ఉందా నువ్వు ఇవ్వగల ఒక జీవో ఇవ్వగల ఒక బిల్లు నేను అడుగుతా ఉన్నా మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఇలా ఇది కట్టలేదా అది కట్టలేదా ఎట్లా కడతారు నేను పిల్లి కొనలేక తిరిగినా చాలాసార్లు ఈ బిల్లు ఇవ్వండి ఈ కత్తి ఇవ్వండి అని చెప్పి ఇలా వేణువెంక రోడ్డు మేము తొందరగా కట్టిస్తామంటాడు తొందరగా ఎట్లా కట్టలేదు వాడు వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోతే సంవత్సరాల తరబడి నువ్వు పనిచేసినప్పటికీ కూడా బిల్లులు ఇవ్వకపోతావు కదా బిల్లులు ఇచ్చే కెపాసిటీ ఉందా బిల్లులు పేసే దమ్ము నీకుందా చెప్పగలవాను ఆర్థిక పరిస్థితి ఏందో 8,000 కోట్ల రూపాయలు సంవత్సరం నువ్వు అప్పులు కడుతూ అప్పులకు వడ్డీ కడతావు అసలు కడతావు చెప్పగలవాను ఎంత ఆదాయం వస్తుంది చెప్పగలవా నువ్వు ఇలా అంటున్నావు ఎస్సీల కోసం దళిత బంధిస్తా అంటున్నావు నేను నిజాయితీగా అడుగుతున్నా నేను ఒక 10,000 కోట్ల రూపాయలు నికార్సుగా దళిత జాతి కోసం సంవత్సరానికి ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా ఉంటే చెప్పు నువ్వు ఇప్పటికే నువ్వు మీరు చెప్పిన లెక్క ప్రకారంగా 2,00,000 కోట్ల రూపాయలు దళిత బంధుకు కావాలి 2,00,000 కోట్లు కావాలని చెప్పి మీరు చెప్పింది ఒక హుజరాబాద్ నియోజకవర్గానికే 2,000 కోట్లు అంటే 118 నియోజకవర్గాలు 118కి ఆవిరి వేసుకున్నా కూడా నీకు 2,36,000 కోట్లు కావాలి వట్టి లెక్కేసుకున్నా కూడా 2,00,000 కోట్లు కావాలి 2,00,000 కోట్ల చొప్పున నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే నీకు సత్తా ఉంటే నేను రాజీనామా చేస్తా అంటున్నా ఆ 10,000 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఇచ్చినప్పటికీ కూడా 20 సంవత్సరాలు పడాలి నువ్వు ఎవరిని మోసం చేస్తావు ఎవరిని దగా చేస్తావు ఎవరి చెవులో పువ్వు పెడతావు ఎవరి అమాయకుల్ని ఇలా దళిత బిడ్డ లేరా ఐఏఎస్ ఆఫీసర్లు దళిత బిడ్డలు లేరా ఇలా ఐపీఎస్ ఆఫీసర్లు దళితులలో లేరా చదువుకున్న బిడ్డలు దళితులలో లేరా ఇలా చదువుకునేటువంటి వ్యక్తులు ఇవాళ నువ్వు ఒక హుజరాబాద్లో ఇస్తే అబాస్పాలు అవుతావు అని చెప్పి మళ్ళీ డ్రామాకు తెరలేపిండు ఏదో దళిత నియోజకవర్గాలలో 4 మండలాలలో ఒక్కొక్క మండలానికి ఇస్తా అని చెప్పి డ్రామా ఇస్తున్నావు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా నీది డ్రామా తప్ప నీ నిజాయితీ లేదని ఇలా అర్థమైపోయింది
నిజాయితీ లేదు నీకు. ఇవాళ నేను ఒకటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకు, కార్యకర్తలకు అడుగుతున్నా, మీకు ఎంత గౌరవం ఉందో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. మంత్రులు అడుగుతున్నా, మీకు ఎంత స్వేచ్ఛగా పనిచేసినా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. వాటికనే వచ్చి వారు అక్కడ ఆదేశించంగానే, వారు తిట్టంగానే, వారు చూస్తున్నారని చెప్పి గిదా మీరు చేసే పని, గిదాన మీరు చేసే పని. నాలాంటోడు ఉండబట్టే, నాలాంటోడు మాట్లాడబట్టే మీకు అంతో ఇంత ఇప్పటిదాకా ఇంత గౌరవం దక్కింది, గుర్తింపు వచ్చింది, మీకు నిధులు వచ్చినాయి, మీరు ఇంత డెవలప్ అయింది. లేకపోతే మీ బతుకు అధోగతి పాలే. ఇలా కొంతమంది నాయకులకు బిస్కెట్లు వేసినట్టేసి కుక్క లెక్క మురిగిస్తాను నా మీద. 7,000 ఎకరాలు సంపాదించుండు. నేను ఒక్కటే సింపుల్ అడుగుతున్నా, 2004లో నా ఎలక్షన్ అఫిడవిట్ ఉంటుంది. 2004లో కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే నిలబడిన అఫిడవిట్ ఉంటుంది, నీ అఫిడవిట్ ఉంటుంది, మీ అందరి అఫిడవిట్ ఉంటుంది. దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా? ఎవరు దిక్కు లేకుండా ఉన్నారు, ఎవరు ఇంత వ్యాపారంతో ఉన్నారు? నేను 100 సార్లు చెప్పినాను, ఇవాళకి 7 సంవత్సరాల మంత్రి తర్వాత నా భార్య సర్ది కట్టుకొని పోతుందని చెప్పిన నేను, నా కోడలు సర్ది కట్టుకొని పోతుందని చెప్పిన నేను, నా కొడుకు సర్ది కట్టుకొని పోతానని చెప్పిన నేను, నేను పని చేసుకుంటే బతికే కుటుంబం అని చెప్పిన. నువ్వు ఉన్నావా నీ ఇంట్లో? నీ మొత్తం నీ కుటుంబాలలో ఎవరైనా ఒక్కరైనా ఒక్క వ్యక్తి అయినా సర్ది కట్టుకొని పోయి ఒక పలాని పని చేస్తానని చెప్తారా? మీరు మంది మీద బతకడం తప్ప, దోసుకొని బతకడం తప్ప, దగా చేసి బతకడం తప్ప, మోసం మాటలు చేసి బతకడం తప్ప నీకు ఏ చేతన అవుతుంది? ఎట్లొచ్చినాయి మీకు 8,000 కోట్ల రూపాయలు? ఒక్క హుజూరాబాద్లోనే 200 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టినావు, ఇంకా ఓటుకు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు మీరు. ఇవాళ మీటింగ్ తీసుకపోతే 500 రూపాయలు కండ కప్పితే 1,000 రూపాయలు ఇస్తున్నావు కదా, ఇంకా 500 కోట్ల రూపాయలు, 600 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఇది ఎవరి సొమ్ము? ఇవాళ చెప్పుకోవడం చాలా ఉన్నాయి. ప్రతి పనికి పైసలు తీసుకొని పనిచేస్తారు మీరు. కాంట్రాక్టర్ల దగ్గర నేరుగా డబ్బులు తీసుకొని ఇలా తెరిచిపోయింది. ఇలా మీరు హైదరాబాద్ భూములలో ఏం చేస్తున్నారో, మీరు కన్వర్షన్ల పేరిట ఏం చేస్తున్నారో మా దగ్గర సమాచారం లేక లేదు. మీ మొత్తం బండారం, మొత్తం చిట్టా తప్పకుండా ప్రజల దగ్గర ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు మీకు పనిష్మెంట్ ఇస్తారు తప్ప మీరు ఎప్పుడు తప్పించుకోలేరుగా. తెలంగాణ సమాజం ఇవాళ కంటెన్యూ పెడతాంది. తెలంగాణటువంటి బుద్ధిజీవులు, తెలంగాణటువంటి ఉద్యోగులు, తెలంగాణటువంటి మేధావి వర్గం ఇవాళ కంటెన్యూ పెడుతున్నారు. ఇవాళ తెలంగాణ తెచ్చుకొని ఏమవుతుందని చెప్పి కంటెన్యూ పెడుతున్నారు. మీరు సర్దిద్దుకోవాల్సింది పోయి, మీకు తెలియదు సర్దిద్దుకోవాలని చెప్పి చాలాసార్లు మాట్లాడినావు నాతోటి, గిట్ల అయితే ఎట్లా అని చెప్పి మాట్లాడినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? అందుకనే ఇవాళ నేను మర్యాదగా చెప్తున్నా, ఈ 100 మంది పోలీసులని, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థని, ఈ మఫ్టీలో పనిచేసే వాళ్ళను, దండులాగా ఊళ్ళ మీద పడి చిల్లర పని చేసే వాళ్ళను వెంటనే మీరు ఆపకపోతే, ప్రజాస్వామ్య వాతావరణాన్ని కనుక మీరు కల్పించకపోతే, తప్పకుండా మీకు ప్రజలే వీటన్నిటి కూడా అర్థం చేసుకొని, ఇవాళ ఎవ్వరు మాట్లాడతలేరు. మీరు అనుకుంటున్నారు మీరు పోగానే టీఆర్ఎస్ కోటెత్తా అంటే ఎత్తా అంటున్నారు, వాళ్ళు లేరు మీకు. మీ మొత్తం మీ పద్ధతి అంతా చూసి అసహించుకుంటారు. గింత దౌర్జన్యమా? ఒక వ్యక్తి మీద గింతమంది దాడి చేస్తారా? ఒక నియోజకవర్గం మీద గిన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా? ఇంత పనిచేసిన బిడ్డ మీద గిట్లాడి చిల్లర మాటలు మాట్లాడతారా, మాట్లాడిస్తారా అని చెప్పి అంటున్నారు. తప్పకుండా ఇలా రాబోయే కాలంలో హుజూరాబాద్ నియోజకవర్గం మీకు పతనానికి నాంది పలుకుతుంది, మీ అరాచకాలకి గోరి కడుతుంది.